కథాశ్రవంతి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ ఈ తరం కోసం కథాశ్రవంతి పేరిట ప్రచురించిన పి సత్యవతి కథలు సంపుటి నుండి సూపర్ మామ్ సిండ్రోమ్ కథ కలం శ్రీమతి పి సత్యవతి గళం పప్పు భోగారావు ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్ గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకులు డాక్టర్ కెఎన్ మల్లేశ్వరి మంచి కథ పాఠకుల్లో ఏ చిన్న కథలికైనా తేవాలని ఆకాంక్షించే రచయిత్రి పి సత్యవతి గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు ఆ ఊర్లో హైస్కూల్ విద్యను అభ్యసించారు ఆంగ్లంలో ఎంఏ చేసి విజయవాడలో లెక్చరర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు శాస్త్రి శ్రీదేవి గారుల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్రలో తొలి కథ రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీలో గ్లాసు పగిలింది కథకు ప్రథమ బహుమతి గెలుచుకున్న తరువాత కొనసాగిన రచనా ప్రయాణంలో సత్యవతి కథలు ఇల్లలకగానే మంత్రనగరి మెలకువ అనే నాలుగు కథా సంపుటాలు గొడుగు మర్రినీడ ఆ తప్పు నీది కాదు అన్నపూర్ణ అనే నవలలు రాగభూపాలం అనే వ్యాస సంపుటి విలువరించారు సత్యవతి కథలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి ఇతర భాషల్లోకి అనువాదమైనాయి చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడులో అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్న అమరజీవి కొండపీడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం బోయి భీమన్న పురస్కారం సత్యవతి అందుకున్నారు సూపర్ మామ్ సిండ్రోమ్ కథ సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు అనురాధ కాలచక్రాన్ని నిలిపివేసిందా ఏ అనుకున్నాడు సూర్యరావు ఉలిక్కిపడి పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ ఏమీ ఆగిపోలేదు అనురాధే ఆగిపోయింది అన్నట్టు గోడగడియారం తొమ్మిది గంటలు కొట్టింది అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే గాని సూర్యుడు ఉదయించడు వంట ఇల్లు మేల్కోదు వాకిట్లో ముగ్గుపడదు వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు ఒకటేమిటి లోకమే సుషుప్తులో నుంచి చైతన్యంలోకి రాదు అటువంటి అనురాధ ఇంకా దుప్పటి పడుకోవడం ఏమిటో సూర్యారావుకు అర్థం కాలేదు ఆమె బాధ్యతలేని గృహిణి ఏమాత్రం కాదు రోజూ ఐదింటికి టెంచన్గా నిద్రలేచి సందు చివరిదాకా నడిచి వెళ్లి పాల ప్యాకెట్లు తెస్తుంది పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కి పది రూపాయలు చేసిన నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది నెలకి ముప్పై రూపాయలు ఆదా చేస్తుంది తెల్లవరేసరికల్లా వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసే మనిషిని పెట్టుకుంది అప్పుడే గిన్నెల కడిగిపెట్టి వెడుతుంది ఆవిడ ఎందుకంటే అనురాధకి ఎనిమిదిన్నర కల్లా పనైపోవాలి ఆవిడనిప్పుడు టౌన్ బ్రాంచ్కి మార్చారు టౌన్ చాలా రద్దీగా ఉంటుంది రిక్షా ఎక్కితే చాలా ఖర్చు అవుతుంది ఆటో అంటే మాటలు కాదు అందుకని మోపెడు కొనుక్కుంది ఆ మోపెడు కొనుక్కున్నప్పుడు ఆమె వయస్సు నలభై ఐదు సంవత్సరాలు రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం కనుక ముప్పావు గంట ముందే బయలుదేరుతుంది మరలాంటిది తొమ్మిది గంటల దాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుందంటే ఒంట్లో బాగా లేకపోయి ఉండాలి అనురాధకి ఒంట్లో బాగా లేకపోవడం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు మధ్య సూర్యారావు ఆమె మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగి పడేశాడు కళ్ళు పెదవి చేసి నోటి మీద చెయ్యి వేసుకుని పడబోయి గోడ కానుకుని నిలబడ్డాడు అనురాధ శరీరమంతా తెల్లగా సున్నం కొట్టినట్టు మారిపోయింది కళ్ళు తెరుచుకుని ఉన్నాయి కట్టిన చీర కట్టినట్టే ఉంది కానీ చేతులు కాళ్ళు చేసినట్లు చేసినట్లయిపోయాయి కళ్ళు జుత్తు తప్ప శరీరమంతా అలాగే ఉంది కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి రాత్రి పన్నెండు దాకా ఆమె మామూలుగానే ఉంది ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది ఈ పూట కోసం ఇడ్లీపప్పు గ్రైండ్ చేసి పెట్టింది మంచినీళ్ళు కాచి ఫిల్టర్లో పోసింది ఒకటేమిటి లక్షన్నర పనులు చేసింది ఆమెకు చాలా ముందు చూపు ఇవాళటి కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నబ్బొమ్మలా మారిపోయింది ఇలాంటి జబ్బు చెయ్యగా ఇంతవరకు ఎవరినీ చూడలేదు సూర్యారావు ముక్కు దగ్గర చేపెట్టి చూశాడు శ్వాస నిలిచిపోయింది గుండె మీద తలా అంచి చూశాడు స్పందన లేదు ఉలిక్కిపడ్డాడు అనురాధ చచ్చిపోయిందా అనురాధ చచ్చిపోవడం ఏమిటి సూర్యారావు చెమటతో తడిసిపోయాడు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకు ఫోన్ చేసి డాక్టర్ని వెంట పెట్టుకు రమ్మన్నాడు అనురాధకు వచ్చిన జబ్బు ఏమిటో డాక్టర్కి అర్థం కాలేదు కానీ ఆమె చచ్చిపోయిందని మాత్రం ద్రోవపరిచాడు క్షణాల మీద అనురాధ మరణ వార్త వీధంతా పాకింది ఇరుగు పొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్ళు గట్రా పట్టేసుకుని సూర్యరావు ఇంటికి వచ్చారు శవాన్ని కిందికి దించి తల దగ్గర దీపం పెట్టాలంది పక్కింటి మా అమ్మగారు వరండాలో చాప వేసి దానిమీదికి చేర్చారు పిల్లలకు ఫోన్ చేయి సూర్యారావు సూర్యారావు తడబకి ఐఎస్డీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనురాధ పిల్లల ఫోన్ నంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు అతనింకా పళ్ళు తోముకోలేదు నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ రెండు మొగ్గల కాఫీకి ఎంత పొడి వేయాలో ఎన్ని పాలు పొయ్యాలో ఎంత వెచ్చ చెయ్యాలో ఆమెకి తెలిసినట్లు ఎవరికీ తెలీదు సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలనుంది మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు కానీ కాళ్ళ మీద చీర కుచ్చెళ్ళున్నాయి ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కానీ ఆ శరీరం అతని స్నేహితుని భార్యది అతని వస్తువు కదా శవమైనా అతనిదే కదా దాని మీద అధికారం ముట్టుకుంటే ఊరుకుంటాడో లేదో ఎవరో చనువుగా ఇంట్లోకి చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావుని బతిమలాడి ఇచ్చారు మరీ శవం ప్రక్కన కూర్చుని త్రాగడం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడు ఇదే అతను అనుకుని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న మొక్క ఒకటి జేబులో వేసుకుని ఫోన్ చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు మామాని నేను వచ్చేదాకా ఉంచండి ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగల వచ్చి వాళ్తాను ఓకే అంది సూర్యారావు కూతురు న్యూజెర్సీ నుంచి కొడుకు ఫోన్లోనే ఏడ్చేశాడు చేశాడు అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవ్వడం కష్టం మామ ఎందుకిలా వెళ్ళిపోయిందంకుల్ వాట్ హ్యాపెండ్ అని ఆక్రోశించాడు ఎలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనురాధే నయానా భయానా చదివించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వాడిని స్టేట్స్ సరిపింది కూడా అనురాధే బ్యాంకులు అందరూ ఆవిడ వంక అభినందనపూర్వకంగా చూస్తారు నీ పిల్లలు రత్నాలు అంటారు అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది ఆవిడ కోరిక ఫలించింది బట్ ఫర్ మామ హీ కుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్ కానీ ఇప్పుడు తన మామని చూడలేడు హీ కాంట్ మేక్ ఇట్ బాడీని ఐస్ మీద ఉంచాలేమో అమ్మాయి వచ్చేదాకా ఇలా ఉంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో ఇది మామూలు శవం కాదు ఇదంతా సున్నంలా ఉంది ఐస్ మీద పెడితే కరిగిపోదా అన్నారు ఇంకొకరు పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు ఫోన్లు చేయడం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తన ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో ట్యాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరవ్వు పెట్టాడు ఆ పిల్ల చటుక్కున దాని పరసలో వేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబరేటరీకి పరిగెత్తింది వాళ్ళు ఆ సున్నం ముక్కని తలనొప్పికి వేసుకునే యాస్పిరిన్ ట్యాబ్లెట్ అని చెప్పారు నేను అక్కడికి వస్తాను నా అని లెన్స్ ఒకటి పుచ్చుకుని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు ఆ అమ్మాయి పేరు సుశీల ఆ వీధిలో అనురాధను తెలియని ఎవరూ లేరు ఆమె రాకపోకలను బట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్ళు ఆమెను చూసి ఇల్లు తీర్చిదిద్దుకునేవాళ్ళు ఆమెని అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు అలా ఎందరో సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది ఆమె శరీరం సున్నంలా కాదు మారిపోయింది ఆమె శరీరం మొత్తం రకరకాల టాబ్లెట్లు అతుకుపెట్టినట్టుంది కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కొన్ని లేత గులాబీ రంగువి కొన్ని గుండ్రనివి కొన్ని పలకలవి ఇలా రకరకాల టాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలా ఉంది అనురాధ చీమలొస్తున్నాయండి అందుకావిడు కంగారుగా అవును ఇందులో కొన్ని షుగర్ టాబ్లెట్స్ ఉండి ఉండొచ్చు కదా అంది సుశీల అవును షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ తను ఇచ్చాడు కొన్ని ఆమెకి అనుకున్నాడు సూర్యారావు సుశీల చేతిలో నుంచి లెన్స్ లాక్ను చూస్తున్నారు సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్ళని గిల్లి చూస్తున్నారు ఇంకొందరు చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఓ బల్ల మీదకి చేర్చారు చుట్టూ చీమల మందు చల్లారు కూతురు వచ్చే వేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లి గిల్లి మాయం చేసేస్తారేమో అని అనిపించింది సూర్యారావుకి శవాన్ని పడగదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి నాయనా అలా పెట్టకూడదు ఏ నక్షత్రమో ఏమో అంది పక్కింటి మా అమ్మగారు పర్వాలేదు మామగారు ఈ ఇల్లు ఆవిడ కట్టింది ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొడ్డు వెచ్చించింది అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టవచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు ఇరవై ఎనిమిదేళ్ల సహచర్యం అన్నీ ఇచ్చింది స్నేహం ప్రేమ ధనం సేవ ఆఖరికి ఇప్పుడు ప్రాణం ఇల్లంతా జనంతో నిండిపోయింది ఇంట్లో ఇంతమంది జనం ఉండడం అనురాధకి ఇష్టం ఉండదు తను వేయించుకున్న మార్బుల్ రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కుని తుడుచుకునేది బాత్రూమ్లు కడుక్కునేది వచ్చిన వాళ్ళు తలతళలాడి అనురాధ గ్యాస్ పొయ్యి మీద పాలు మరగపెట్టి పొంగించేస్తున్నారు సోఫాలన్నీ విరగదొక్కుతున్నారు అనురాధ ప్రాణం ఎంత విలవెల్లాడిపోయేదో సూర్యారావు నిస్సహాయుడు అతనికి ఏం చేత కాదు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె షేర్లు కొనడం అమ్మడం బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనడం ఒక్కటేమిటి ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా ఐఎమ్ సో సారీ పాపా అంటూ కూతురు వచ్చేసింది కూతురికి అమెరికా సంబంధం చేయడానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యరావుకు తెలుసు అల్లుడు తల్లి కోరిన సవా లక్ష కోరికలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయడానికి అమెరికా వెళ్లాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది టికెట్ ఎలాగూ కూతురు కొనిస్తుంది కానీ తనకీ కొన్ని డాలర్లు కావాలి కదా అందుకోసం ఈ మధ్య మరీ పిచ్చినారలా డబ్బు దాస్తోంది కూతురికి పిల్లల్ని కనడానికి ఇంకా టైం ఉంది ఆమె ఆమె భర్త వాడుకునే కార్లకు చేసిన అప్పులు కొన్న ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒక దారికి వస్తే గానీ పిల్లల్ని కనడానికి కుదరదు పూర్ మామ అప్పుడే పిల్లల్ని కనమంటుంది అని నవ్వుకునేది మామ వెళ్ళిపోయింది స్టేట్స్లో కూతురు వైభవం చూడకుండానే షీ కుడెంట్ మేక్ ఇట్ కానీ ఈ జబ్బేమిటో క్వైట్ అమేజింగ్ అల్లుడు రాలేదా అమ్మా అన్నాడు సూర్యారావు రవికి సెలవు దొరకలేదు పాప హీస్ సో సారీ మేక్ ఇట్ అంది ఆ అమ్మాయి పేరు రజని పోయింది మీ అమ్మ కదా నువ్వు వెడుదు వస్తూ మీ పాపాన్ని తీసుకురా ఇక్కడికి అన్నాడు అతను శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు స్నానం చేయిస్తే ట్యాబ్లెట్లన్నీ కరిగిపోతాయి తగలేయడానికి ఏం ఉండదు పసుపు నీళ్ళు జల్లి పవిత్రం చేయండి అన్నాడు ఒక ఆయన శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకానికి పోదు అంది ప్రక్కింటి మా అమ్మగారు పవిత్ర స్నానమా పసుపు నీళ్ళ అని తర్జన భర్జన జరిగింది కాసేపు చివరికి పసుపు నీళ్లకే ఓట్లు పడ్డాయి ఇంతకీ శవం కళ్ళు ముగ్గలేదు అన్నారు ఎవరో ఐ కాన్ డూ ఇట్ అంది రజని సూర్యారావు ప్రయత్నించాడు అతనికి ఆశ్చర్యం వేసింది ఆమె బ్రతికి ఉండగా ఎన్నోసార్లు మూయగలిగాడు సుభద్రకి నెల నెలా డబ్బు పంపి మణితో కోవలం బీచ్కి వెళ్ళి ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవడం లేదు ఏంచేత శవం బయలుదేరుతుండగా రొప్పుతూ వచ్చాడు పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు అతను అనురాధకి పెద్దమ్మ కొడుకు ఏవో పరికరాలు వెంట పెట్టుకొచ్చాడు నా భార్య శవం మీద నీ పరిశోధనలకు నేను చచ్చిన ఒప్పుకోను అన్నాడు సూర్యారావు అతనికి ప్రకాశరావు అంటే చాలా కోపం అనురాధకి అతనంటే ఇష్టం గనుక నా భార్యని సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికే నేను గుండు పగిలి చస్తున్నాను ఇంకా ఇదొకట అన్నాడు సూర్యారావు అది కాదు సూర్యం ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు ఇదిలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవడం మన విధి ఇది చాలా అవసరం మనకి అని మొండికేశాడు ప్రకాశ్రావు అనురాధ శవన్ ట్యాబ్లెట్లుగా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకి తెలిసిపోయింది ఆ జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఓ ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్కి కూడా తెలిసింది వీళ్ళంతా రాకముందే శవదహనం జరిగితే బాగుండిపోయేదనుకున్నాడు సూర్యారావు మామయ్యను చూడండి పాప అంది రజని ప్రకాశ్రావు ఓ అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు ఇదంతా అమ్మ శవానికే కదా పాప ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయింది అని తండ్రిని సముదాయించింది రజని ఎట్టకేలకు అనురాధ శవం కట్టెల మీదకి వెళ్ళింది ఆ ఏం శరీరం లేదు అందులో చాలా భాగాలు లేవు నాలుగేళ్ల నాడు గర్భసంచి తీసేశారు దానితో పాటు ఓవరీస్ కూడా తీసేశారు పనిలో పనిగా అపెండిక్స్ కూడా తీశారు ఇహ మిగతా రక్తం కండలు అంతా మాత్రల కింద మారిపోయాయి ఉంటే మెదడు ఉండే ఉండి ఉండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది ట్యాబ్లెట్స్లోని కెమికల్స్లో నుంచి వచ్చే రంగులు ఉన్నట్టుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది చితిలోంచి ఒక ఆకుపచ్చగా పాచిపట్టిన పదార్థం ఎగురొచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది ఇదేమిటి అని ఉలిక్కిపడ్డాడతను ప్రకాశ్రావు దాని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంత శుభ్రంగా గీరాడు అందులో తలతళలాడుతూ ఉంది అనురాధ మెదడు దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు పెళ్ళైన కొత్తలో తనతో చెర్సాడని మెదడు బ్యాంక్ టెస్ట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న మెదడు ఇదేమిటిలా పాచిపట్టిపోయింది ప్రకాశ్రావు నవి మీ ఇంట్లో సింకులు బాత్రూములు తలతళ మెలబెలా మెరిసేలా కడిగేది కదా ఆ పాచెంతా వాటిల్లోంచి ఈవిడి మెదడులోకి చేరిపోయింది అన్నాడు అలా అనురాధ శరీరం అగ్ని కర్పించి స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఆమె ఫోటోల్లో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యరావుతో నే వెళ్ళేస్తానాయ్ అన్నాడు ప్రకాశ్రావు నేను నీతో వస్తానంకల్ అంది సుబ్బారావు కూతురు సుశీల నాతో ఏం పనమ్మా నీకు అన్నాడు పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు అతను అనురాధని సొంత చెల్లిలా చూసుకునేవాడు ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలు ఇచ్చి ఆమె చేత చివాట్లు తిన్నాడు అనురాధ ఆంటీకి వచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల నాకు చెప్పు అంకుల్ మా మామాకి వచ్చిన జబ్బు నాకు తెలియపోతే ఎలా అంటూ వచ్చింది రజని ప్రకాశ్రావు నవ్వి దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు నిజంగా మా మామ్ సూపర్ మామే అంకుల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడతను అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకుల్ చంపకుండా విసుక్కుంది సుశీల మా అనురాధకి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికన్నా చాలా తెలివి దాన్నని సమర్థురాలనని గట్టి నమ్మకం ఆవిడ దృష్టిలో తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవడం దాన్ని తళ్ళతళలాడేలా ఉంచుకోవడం తగినంత డబ్బు దాచుకోవడం కష్టపడి పని చేయడం పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడం గొప్పవాళ్ళని చేయడం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపడం అది ఇది కుదరకపోతే నీలా అమెరికాలో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపడం ఇదే ఈవిడ జీవిత ధ్యేయం ఈ ధ్యేయ సాధనకి ప్రతి క్షణం శ్రమించింది ఆవిడ యాంబిషన్ సిద్ధించింది అని ఆగాడు ప్రకాశ్రావు దానికి ఈ జబ్బుకి లంకేమిటి అంది రజని విసుగ్గా ఉంది నాన్న ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకు ఏం కావాలో తన శరీరానికి ఏం కావాలో చూసుకోలేదు రకరకాల వంటలు చేసుకుని తినడం మంచి చీరలు గంజిపెట్టి కట్టుకోవడం స్నేహితులలో బంధువులలో ప్రత్యేకంగా కనబడడం ఇదే తనకు కావాలనుకున్నది డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది శుభ్రం కోసం ఎవ్వరినీ చేయనిచ్చేది కాదు మీ నాన్నను సోమరిపోతలా కూర్చోపెట్టి కాఫీ చేతికిచ్చేది ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్ళని పెట్టుకుంటే ఎలాగని పనులన్నీ తనే చేస్తూ తాను చేసుకుంటేనే తనకు బాగుంటుందని నచ్చ చెప్పుకునేది సాయంత్రానికి విపరీతమైన అరసట బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా అక్కడ అలా అక్కడలా వస్తూ దారిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం వంట ఈ అలసటికి తట్టుకోలేక రోజు సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది ఇలా పదిహేనేళ్ళుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు అదలా ఉండగా ఈవిడికి తాను అనుకున్న ప్రాణ ప్రకారం పనులు జరిగిపోవాలి అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చికాకులు ఉండకూడదు జ్వరం వస్తే ఒక క్రోషన్ ట్యాబ్లెట్ మింగడం నడువు నొప్పికి ఇంకేదో మింగడం అలా సొంత వైద్యం చాలా ఉండేది ఇదిగాక పండగలకి పబ్బాలకి పెళ్ళిళ్ళకి వ్రతాలకి హాజరవ్వాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు దాన్ని రెండు మూడు రోజులు ఆపడానికి మాత్రలు వాడేది అలా ఎన్ని వాడిందో లెక్కలేదు మీ చదువులప్పుడు మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది నిద్ర రాకుండా మాత్రలు వాడేది ఒక్కోసారి ఎంత రాత్రైనా నిద్ర రాక నిద్ర మాత్ర వాడేది ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో ఆవిడ షేర్లు కొనడం అమ్మడాలు స్థలాలు కొనడాలు అమ్మడాలు బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆవాయిదాలు కట్టడాలు జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగిల్చడానికి మిగిలిన అన్నాలతో పులిహోరలు చేసుకు తినడాలు ఒక్కటేమిటి ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా చాలా మాత్రలు బింగింది సరేనా ఆ పరిస్థితుల్లో ఏడెనిమిదేళ్ల నాడు ఓవర్ బ్లీడింగ్ అవడం మొదలైంది అది చిరాకు కదా ఓ డాక్టర్ సంచి కోసి పారాయించు హాయిగా ఉంటావు అని సలహా ఇచ్చాడు గర్భసంచి తీసేయించింది ఓవరీస్లో ఏదో ఉందని అవి తీసేశారు అమ్మయ్యా ఇక నేను మీ మగాళ్ళల నెలకి ముప్పై రోజులు పనిచేస్తాను అని విర్రవేకింది నాలుగేళ్లు బాగానే గడిచి ఇంతలో ఏవో కాంప్లికేషన్లు వచ్చాయి హార్మోన్ సప్లిమెంట్లు ఇవ్వాలన్నారు అవి మాత్రలే మరి నీరసానికి ఈవిడంతటి ఈవిడే ప్రతిరోజు బి కాంప్లెక్స్ మాత్రం వేసుకునేది నలభై ఐదు దాటగానే చెత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది దానికి రోజు రెండు మాత్రలు పిల్లలు కడతేరారు కొడుకుని ఇంజనీరింగ్ చేసి స్టేట్స్లో వేసింది నీకు అమెరికా పెళ్లి కొడుకుని తెచ్చి ఆ అప్పులన్నీ తీర్చింది ఇప్పుడేమిటంటే ఏడాది నుంచి ఓ ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి పదకొండోన్నరకు వస్తుంది అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్ అది చూసేదాకా ఈవిడ నిద్రపోదు ఆ సీరియల్ పన్నెండు దాకా నడుస్తుంది పన్నెండు దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ ఆగిపోయాక ఈవిడికి నిద్ర రాదు తప్పనిసరిగా వేసుకోవాలి మళ్ళా ఐదింటికి లేవాలి ఇదమ్మా ఆ జబ్బు ప్రకాశ్రావు తాను రాసుకున్న నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళక పెట్టుకున్నాడు ఇదంతా నాకు అసలు తెలీదు ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకుల్ ఐ డేంట్ నో హౌ శాడ్ అంది రజని అవునమ్మా యుడీంట్ నో ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా మొగుండి కట్టుకుని డాలర్లు రుచూద్దామా అనే ఉన్నావు అమ్మను పట్టించుకున్న టైం నీకెక్కడిది పైగా మీ అమ్మకి భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిది అన్నాడు ప్రకాశ్రావు గేటు దాటుతూ సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడినదల్లా గబగబా ఇంటికేసి పరిగెత్తింది ఆ పిల్లకి వాళ్ల అమ్మని కౌగిలించుకుని బోరుకుని ఏడవాలనిపించింది ఆవిడ్ని రక్షించుకోవాలనిపించింది మీరింతవరకు సూపర్ మామ్ సిండ్రోమ్ కథ విన్నారు కలం శ్రీమతి పి సత్యవతి గళం పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జూన్ ఇరవయో తేదీ సుప్రభాతం పత్రికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి